హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. మనం మాట్లాడే ఈ సబ్జెక్ట్లో నేను ఎక్కువ వినే ముఖ్యమైన రోల్ మోడల్ పదాల్లో ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేసేది ఎనర్జీస్. ఎనర్జీ అనగానే మన వాళ్ళు డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటారు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు. సో కొత్త వాళ్ళ తరపు నుంచి అడుగుతున్నాను నేను, ఓకే ఏంటి ఈ ఎనర్జీస్, ఓకే ఏం చేస్తాయి ఒక మనిషికి, ఇవి విల్ ఎక్స్ప్లోర్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఏంటి ఎనర్జీస్? సైన్స్ ఒకటి చెప్తుంది, వేల సార్లు వీడియోస్లో చెప్పున్నాం, బట్ ఫ్యాక్ట్ కాబట్టి అదే మాట్లాడాలి. 2004 అమెరికాకి వెళ్ళిన, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిన. సో సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సైంటిస్టులు. ఒక ప్లాంట్, ఒక ట్రీ దగ్గరికి వెళ్ళి, లీఫ్ అంటాం కదా, ఏమంటాం, ఆకు, ఆకుని కట్ చేసి తీసుకొని వచ్చి ఆ ఆకుని హాఫ్ చేశారు. ఏమంటారు? లీఫ్. ఆకుని హాఫ్ చేశారు. అది మైక్రోస్కోప్లో పెట్టి విజువల్ చూస్తే ఈ ఆకుతో పాటు ఒక ఎనర్జీ లైన్స్ని చూపించింది. షాక్ అయిపోయింది. విచ్ మీన్స్ ఆ లీఫ్ కట్ అయిపోయిన లీఫ్ షేప్తో సహా ఎనర్జీస్ కనిపించాయి అక్కడ, విత్ సమ్ లైన్స్. అంటే ఎనర్జీ ఎంత పవర్ఫుల్లో చూడాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఎనర్జీ ఉంది. మిర్రర్ ఈజ్ అన్ ఎనర్జీ, తెలుసా? ఎదుటి వ్యక్తి వాడిన మిర్రర్ మీరు గిఫ్ట్గా తీసుకోకూడదు. యూ విల్ గెట్ దట్. వాళ్ళ ఎనర్జీస్ వచ్చేస్తాయి. క్లాత్స్ ఆర్, మీరు ఎప్పుడైనా గమనించారా? బ్రాండెడ్ క్లాత్స్, ఐ మీన్ బ్రాండ్ న్యూ క్లాత్స్, కొత్త వస్త్రాలను మీరు ధరించిన రోజు మీ ఆలోచనలు వేరు, మీ ఎనర్జీస్ వేరే. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? కొత్త బట్టలను వేసుకుంటే ఆ ఎనర్జీ వేరు. అవును. అదే పాత బట్టలను వేస్తే ఆ ఎనర్జీ వేరు. బ్రాండ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎనర్జీ. ఇంట్లోకి అష్టైశ్వర్యాలు రావాలి అంటే గృహంలో ఉన్న ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోవాలి. నేను ఇంతకుముందు ఇవన్నీ క్లాసెస్లో చెప్పున్నాం, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్పి. బట్ ఈ ఎనర్జీ ఒక పర్సన్ లైఫ్ని నాశనం చేసేస్తుంది, ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తుంది, ధనవంతులను చేస్తుంది, కుబేరులను చేస్తుంది, దరిద్రులను కూడా చేసేస్తుంది. అదే ఎనర్జీ నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఇస్తుంది. మీరు ఎవరో ప్రపంచానికి తెలియనివ్వకుండా కూడా మీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎనర్జీ అసలు హోల్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన దగ్గర ఎనర్జీస్. అసలు ఎనర్జీ దగ్గర ఇంకా లైట్ తీసుకోవడం లేదు. ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీస్. ఎదుటి వ్యక్తితో మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ యొక్క ఎనర్జీ మీ మీద ప్రభావితం చేస్తుంది, మీ యొక్క ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. మీరు ఏ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారో, ఏ వ్యక్తితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారో, ఏ వ్యక్తితో మీరు చిల్అవుట్ అవుతా ఉన్నారో, హై క్వాలిఫైడ్ అనుకోండి. క్వాలిఫైడ్ ఇన్ ద సెన్స్, నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్టిఫికేట్స్ రూపంలో క్వాలిఫైడ్ అనట్లే. ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్, యాటిట్యూడ్, ధోరణి, వైఖరి, నడవడిక, బిహేవియర్, క్యారెక్టర్, వీటి పరంగా మాట్లాడుతూ ఉన్నా అవి మీకంటే ఎక్కువ అనుకోండి, వాళ్ళ ప్రభావితం మీ మీద పడుతుంది. ఇట్ గివ్స్ గుడ్ థింగ్ టు యూ. బట్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి నెగిటివ్ అనుకోండి, ప్రతిదీ నెగిటివే చూడడము, బ్లేమ్ చేయడము, తక్కువ చేసి మాట్లాడడము, వెక్కిరించడము, సర్కాజం, ఇడి వల్ల అయిపోతుందా, ఆడి వల్ల అయిపోతుందా, ఇలాంటి వ్యక్తితో మీరు టైం స్పెండ్ చేశారనుకోండి, అతని యొక్క ఆరా మీ మీద ప్రభావితం చేయడం కాదు, మీ లైఫ్ ఎత్తిపోతుంది, ఇంక షెడ్కే డైరెక్ట్. సో ఎవరితో టైం స్పెండ్ చేసినాం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ స్పెండింగ్, విత్ హూమ్ యు ఆర్ అసోసియేటింగ్. అని ఎవరితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, ఎవరితో అసోసియేట్ అవుతా ఉన్నారు, ఎవరితో మింగిల్ అవుతా ఉన్నారు, జర జాగ్రత్త బిడ్డ, కేర్ తీసుకోండి. ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే ఎనర్జీ, ఆ వైబ్ వేరు. ఎందుకు? పాజిటివ్ ఎనర్జీ. అది మీ లైఫ్ మీద ప్రభావితం చూపిస్తూ ఉంది. అండ్ ఎనర్జీ వ్యాంపైర్ అని ఒక ఉంటుంది. ఏంటి? ఎనర్జీ వ్యాంపైర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి మీకు చాలా బాగున్నాను విరాట్ అని మీకు చెప్పొచ్చు, కానీ మనసులో ఆయన ఎంత బాధపడుతున్నాడో మీరు చూడగలిగారు అనుకోండి, అట్లాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తిని ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు. వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ చక్రాస్ ఎవరికైతే యాక్టివేట్ అవుతాయో వాళ్ళు ఎనర్జీ వ్యాంపైర్ కింద కన్వర్ట్ అయిపోతారు. ఏంటి? ఎనర్జీ వ్యాంపైర్ కింద కన్వర్ట్ అవుతారు. విచ్ మీన్స్ యూ కెన్ ఫీల్ ద పీపుల్ ఎనర్జీస్. అలాంటి వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. దే అట్రాక్ట్ నెగిటివ్, దే అట్రాక్ట్ పాజిటివ్. పాజిటివ్ అట్రాక్ట్ చేసుకుంటే ఓకే ఫైన్, మరి నెగిటివ్ అట్రాక్ట్ చేసుకుంటే షెడ్కే ఇంకా. సో కేర్ తీసుకోవాలి. ఎనర్జీస్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఎనర్జీ అనేది ట్రూత్. ఇది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, అసలు నిజంగా ఎనర్జీ ఉందా, డౌట్ ఫీల్ అయితే కాపర్ వైర్లో ఉన్న ఎనర్జీ కనిపిస్తుందా? ఎలక్ట్రికల్ ఎనర్జీ కనిపించదు, ఇట్ ట్రాన్స్ఫర్స్. లేదు ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే పిన్నీస్ పవర్ బోట్లో పెట్టి స్విచ్చెస్ పట్టుకోండి, ఏడో తోస్తుంది, అప్పుడు నమ్ముతారు ఎనర్జీ ఉంది అని. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్, గూగుల్ ఇట్ అప్. సైన్స్ చెప్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ గూగుల్ ఇట్ అప్, యూ కెన్ గెట్ ద బిగ్గెస్ట్ వికీపీడియా ఓపెన్ అవుతుంది. ఇది ట్రూత్. ఇన్ ద సేమ్ వే ఈ అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక శక్తి. అదే శక్తి ప్రతి మానవుడి శరీరంలో నిగూఢంగా దాగి ఉన్నది. అదే విశ్వశక్తి, అదే దైవశక్తి. ఇప్పటి వరకు మనం ఉపయోగించలే. ఆ దైవశక్తిని బయటకు తీసామనుకోండి, ఆ విశ్వశక్తిని బయటకు తీసామనుకోండి, హీల్ చేయొచ్చు. నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మనీ, పవర్, మిలియన్స్ ఆఫ్ రూపీస్, సక్సెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వీ కెన్ అట్రాక్ట్ సింగిల్ ట్యాప్, ప్రొవైడెడ్ విశ్వశక్తిని మన శరీరంలోకి ఆవహించుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ క్లాసెస్లో ఇన్ డెప్త్ గైడ్ చేస్తాం. అండ్ ఆ రిజల్ట్స్ని మీరు కూడా చూస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ. డెఫినెట్లీ అంటే ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి ఎవరైతే నేను చూసిన వాళ్ళు నన్ను బాగా అంటే ఇంపాక్ట్ చేసిన వాళ్ళు అయితే జనరల్గా ఎవరో మనం అనుకుంటాం సక్సెస్ లేని వాళ్ళు సక్సెస్ కావాలనుకుంటారే అనుకుంటాం. సక్సెస్ ఆల్రెడీ అయిన వాళ్ళు నాకు ఇంకా సక్సెస్ కావాలని చెప్పి రావడం అనేది దట్ ఈస్ బర్నింగ్ డిజైర్ అనేది అర్థమైంది నాకు. లిటరలీ ఎన్ఆర్ఐ లక్ష్మి గారికి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉండి నాకు ఇంకా కావాలి, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్, ఐ అండ్ దానికి సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ హెల్ప్ చేస్తుందో దానికి సంబంధించి తను వర్క్ చేస్తుంది కూడా అమేజింగ్. అండ్ అలాంటి సబ్జెక్ట్ తనకి ప్రొవైడ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ డెఫినెట్లీ అలా ఆవిడొక్కడే కాదు ఇంకా ఎంతో మంది బెనిఫిట్ అవుతా ఉన్నారు. సో ఎవరైతే న్యూగా చూస్తూ ఉన్నారు వీడియోస్ వాళ్ళందరికీ కూడా ఒకటే ఇంటిమేషన్, 21st ఆగస్ట్ స్టార్ట్ అయ్యే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ బోత్ ఫైనాన్షియల్గాను మీకు కావాల్సిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చే విధంగా ఉండబోతుంది. యాన్షియంట్ సైన్స్కి సంబంధించి మీరు ఇచ్చే టెక్నిక్స్ కూడా వండర్ఫుల్ సార్. తప్పకుండా ఆ టెక్నిక్స్ అనేవి చాలా మందికి రీచ్ అవ్వాలి. అందులో ఉన్న నిగూఢ విషయాలు అవన్నీ కూడా మా అందరికీ తెలియజేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్.